మీడియాకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాగా మీరు ఇండస్ట్రీ ఇవాళ ఉన్న ఈ పొజిషన్లో మీకు అనేక సందేహాలు, ఇండస్ట్రీ ఏం చేయబోతుంది అన్న దాని మీద నేను కొన్ని చెప్పాను, కానీ మీకు కూడా అనేక సందేహాలు ఉంటాయి, అందులో కొన్ని ప్రశ్నించడానికి మీరు వచ్చి ఉంటారు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈ రెండింటి మీద ఫోకస్ చేయదలుచుకున్నాను. ఇండస్ట్రీ పెద్దగా ఒకటి చెప్పాను, ఇండస్ట్రీ ఏం చేయబోతుందో చెప్పాను. రామ్ గోపాల్ వర్మ అనే నీచుడు తన ప్రవృత్తి ఎటువంటిది, ఇటువంటి ఇండస్ట్రీ తన తల్లిగా ఫీల్ అయ్యే ఇండస్ట్రీకి తన తల్లి రొమ్ము గుద్ది చేసిన విషయం ఏమిటో మీ ముందుకు తీసుకొద్దామని కూడా మీకు ఈ ముందుకు వచ్చాను. కనుక మీ ప్రశ్నలు నేను తప్పకుండా ఇండిపెండెంట్గా తీసుకుని ఎవ్రీ క్వశ్చన్ని నేను ఆన్సర్ చేస్తాను. బట్ ఈ సందర్భంలో ఇది ఆన్సర్ చేస్తే ఎమోషనల్గా ఉన్నాను, కోపంలో ఉన్నాను, డిస్టర్బ్ అయి ఉన్నాను. మా కుటుంబంలో ఒక వ్యక్తి గురించి ఒక నీచుడు ఇట్లా మాట్లాడాడు అని ఒక ఆగ్రహంతో ఉన్నాను. ఈ టైంలో మీరు నన్ను ఏదన్నా ప్రొవకేటివ్ లాగా ప్రశ్న వేస్తే నేను ఆ సమాధానం ముఖ్యమైపోయి నేను చెప్పదలుచుకుంది చెప్పలేకుండా పోతానేమోనని ఈసారి ఈ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పకుండా ఉంటానని చెప్పి మిమ్మల్ని దయచేసి నన్ను అటువంటి ప్రశ్నలు వేయొద్దని రిక్వెస్ట్ చేస్తూ సమర్పిస్తున్నాను. మీ అందరూ దీన్ని